జగన్ ఎఫెక్ట్ వారి ఓటు బ్యాంకుకు గంటి తప్పదా? తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీపై మరింత దూకుడు పెంచింది. దానికి ప్రత్యేక కారణం కూడా ఉందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పిస్తే సీమాంధ్రులు, అత్యధికంగా ఉండే భాగ్యనగర్ లో టీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది అన్న ఆందోళన నిన్న మొన్నటిదాకా ఉండేది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సెటిలర్స్ మధ్యలో ఏముందో లెక్కలు తీసింది గులాబీ పార్టీ. అయితే అందులో వచ్చిన రిజల్ట్స్ చూసి కాంగ్రెస్ షాక్ తిందంటున్నారు. తెలంగాణలో చంద్రబాబుపై విమర్శలు చేసి ఆరోపణలు చేస్తూ ఉంటే హైదరాబాద్ లో గులాబీ ఓటు బ్యాంక్ కి చిల్లు పడుతుందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో కారు పార్టీ అప్రమత్తమైంది. వెంటనే సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అందరినీ షాక్ కి గురి చేసే అంశాలు వచ్చాయి. దాని ప్రకారం చంద్రబాబుపై చేసే ప్రతి విమర్శ టీఆర్ఎస్ కు లబ్ధి చేకూరుతుందని లెక్కేశారు. ఒక్క సామాజిక వర్గం ఓటర్లు తప్ప అన్ని వర్గాల్లో ఓటర్లు గులాబీ సర్కార్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని నివేదిక వచ్చింది. అది అలా వచ్చిందో లేదో గులాబీ దళం జోష్ పెంచింది. కేసీఆర్ మొదలుకొని కేటీఆర్ వరకు అంతా ఇప్పుడు చంద్రబాబును తిట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అక్కడ చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేయడంతో ఇక్కడ సీమాంధ్రుల్లో వైఎస్ అభిమానులు, జగన్ పార్టీకి చెందిన కార్యకర్తలు మహాకూటమికి ఓటు ససేమేరా అంటున్నారట. నిన్న మొన్నటి వరకు వారంతా కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉన్నా జగన్ పై దాడి జరిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది అంటున్నారు. ఈ కారణంగానే జగన్ కు తెలంగాణలో భద్రత పెంచారంటున్నారు. అందుకే కేసీఆర్ ఎంత చంద్రబాబును విమర్శిస్తే అంత మంచిదని గులాబీ పార్టీ నేతలు సంబరపడుతున్నారు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు గులాబీ పార్టీ నుంచి జోరుగా వస్తాయన్నది మాత్రం స్పష్టత వచ్చింది.